హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు సిరివెనెల హోమ్ వరల్డ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ పాటికే మీకు ఏంటో అర్థమైపోయి ఉంటుంది అదేనండి పావుబాజీ కానీ ముంబై స్టైల్లో పావుబాజీ ప్రిపరేషన్ ఇవాళ మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరి లేట్ చేయకుండా ఈ పావుబాజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అవి ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఒక మూడు పొటాటోలు ఒక మూడు టమాటాలు కప్పు బఠానీ రెండు క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి వీటన్నిటిని ఏంటంటే మనం కుక్కర్లో తీసుకోవాలి ఇవి మెత్తగా స్మాష్ అవ్వడానికి మనం కుక్కర్లో బాయిల్ చేస్తే ఏంటంటే ఫాస్ట్గా బాయిల్ అవుతాయి సో అందుకని వీటన్నిటిని కుక్కర్లో వేసుకుని సరిపడా వాటర్ పోసుకోవాలి అంటే మరీ ఎక్కువ పోసుకోకూడదు మన వాటర్ని కావాలంటే మళ్ళీ మనం బాజీ ప్రిపరేషన్లో యూజ్ చేసుకోవచ్చు సో వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది నీళ్ళు పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారాక కుక్కర్ విజిల్ తీసేసి చూసుకుంటే చక్కగా ఉడికిపోయి ఉంటాయి మనకి చూసారు కదా చక్కగా ఉడికిపోయాయి వీటిని మనం ఇప్పుడు ఒక సైడ్కి పెట్టుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ మనం బాయిల్ చేసుకునే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా సో అందులో వాటర్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ని మనం డ్రైన్ చేసేసుకుందాం ఇలా ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసుకుందాం మిగిలిన వాటర్ మనకి మళ్ళీ కూర ప్రిపరేషన్లో యూజ్ అవుతాయి సో ఇప్పుడు ఆల్రెడీ మనకి మెల్ట్ అయ్యింది కదా దాంట్లో మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని స్మాషర్ తోటి బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఈ బాజీ ఏంటంటే బాగా స్మాష్ చేసేసుకోవాలి ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతే బాగుంటుంది సో అంతవరకు మనం బాగా స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం హాఫ్ వంతు స్మాష్ అయింది కదా ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ పావుబజీ మసాలా పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బాజీకి మొత్తం మసాలా అంతా పట్టేలాగా స్మాష్ చేసుకోవాలి ఇంకా మనకి అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని కూడా మళ్ళీ ఇంకొకసారి బాగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా బాగా మొత్తం స్మాష్ చేసేసుకున్నాం కదా మనం ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా అవేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కొంచెం మనం ఈ బాజీనంతా ఎడ్జెస్కి సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మధ్యలో కొంచెం ఆనియన్ తోటి ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ఇలా సైడ్స్ అన్నీ చేసేసుకుని మళ్ళీ ఒక్క టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుని అది మెల్ట్ అయ్యాక ఒక కప్పు ఉల్లిపాయలు అలాగే కొంచెం పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పావుబాజీ మసాలా అలాగే కొంచెం కొత్తిమీర ఒక్క హాఫ్ చెక్క లెమన్ లెమన్ వాటర్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉల్లిపాయలు కొంచెం హాఫ్ వరకు వేగితే సరిపోతాయి సో ఇవన్నీ వేయించుకున్నాక మొత్తం బాజీతో ఇవన్నీ కలిపేసుకోవాలి కర్రీతో మొత్తం కలిపేసి ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా పోసుకుంటూ మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు మనం కుక్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దాని సైడ్ పెట్టుకున్నాక ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసి మనం పావులు ఉంటాయి కదా వాటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకుని సో కొంచెం మసాలా వచ్చేలాగా దీని మీద చెప్పెట్టి రబ్ చేసుకుంటే టూ సైడ్స్ కొంచెం స్పైసీగా ఉంటుంది మామూలుగా బటర్తో నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు సో రెడీ అయింది కదా కర్రీ ఇప్పుడు ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవడమే కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే ఫ్రై చేసిన బన్ను సో లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ముంబై స్టైల్ పావుబాజీ రెడీ అయిపోతుంది మీది కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూప్లో తెలియచేయండి